हाय फ्रेंड्स, वेलकम टू वाणी आधुनिक किचन। नेनु दावणगेरे बेंडे दोसे एला चेयालो चूपिस्तानंडी। दावणगेरे अनेदी कर्नाटकलो ओक प्रांतं, अक्कड बेंडे दोसे अनेदी चाला फेमस। दावणगेरे आ प्रांतं बेंडे अंटे वेन्न दोसे, वेन्नतो दोसे चेस्तारु, अदि एला चेयालो ई रोज नेनु चूद्दां मनं। इप्पुडु दानिकि कावाल्सिंदि कंट्रोल बियं अंटारु कदा, अदि मूडु कप्पुलु तीसुकुन्नानंडि। कंट्रोल बियं मूडु कप्पुलु ఇలా సమంగా తీసుకున్నాను. దానికి ఒక కప్పు నిండుగా తీసుకున్నాను, గోపురంలాగా తీసుకున్నాను. మినపప్పు మూడు కప్పుల బియ్యం, ఒక కప్పు మినపప్పు, ఒక కప్పు పెరుగు, రెండు చెంచాలు మెంతులు, తగినంత ఉప్పు, ఒక కప్పు మీడియం సైజు అటుకులు. ముందుగా ఈ అటుకులు మాత్రం విడిగా నానబెట్టుకోవాలండి. ఇందులో కలిపి నానబెట్టకండి, దీన్ని విడిగా రెండు మూడు సార్లు కడిగి నానబెట్టుకోవాలి. వీటన్నిటిని కూడా కలిపేసి నానబెట్టుకోవాలి. మినిమం ఇవి 6 గంటలు నానాలండి. బాగా 2-3 సార్లు కడిగి నానబెట్టండి. 6 గంటలు బాగా ఇవి నానాలి. తర్వాత మెత్తగా పిండి రుబ్బుకోవాలి. అలాగే ఈ అటుకులు కూడా ఆఖరణ దీన్ని రుబ్బుకొని అందులో కలిపేసుకోవాలి. ఆ మిశ్రమంలో మొత్తం అలా దోశల పిండి తయారు చేసుకోవాలి. రాత్రి రుబ్బి పెట్టుకుంటే అన్నీ మార్నింగ్కు దోశలు వేసుకోవచ్చు. అవి రుబ్బాక 6 గంటలు ముందుగా నానాలి. తర్వాత పిండి రుబ్బుకొని ఆ పిండి వచ్చాక కూడా అది 6 నుంచి 8 గంటలు నానాలండి. అప్పుడే అది ఫామెంట్ అవుతుంది పిండి. ఆ ఫామెంట్ అయిన పిండితో దోశలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మనం చూద్దాం. ఇవన్నీ నేను నానబెట్టాను ఇదే ప్రపోర్షన్లో. ఆ పిండి రెడీగా ఉందండి. దోశ వేసుకుందాం. చూడండి, ఇలా పిండి వచ్చింది. ఆ అటుకులు మాత్రం విడిగా నానబెట్టి కలుపుకోండి. నేను దోశ, నాకు కెమెరా, ఒక చేత్తో కెమెరా ఉందండి, ట్రై చేస్తాను. ఉండండి, కొద్దిగా మందంగా వేసుకుందాం. నేను ఎప్పుడు ఈ దోశ ప్యాను ఇది ఇంక్లైన్గా ఉండదు, నేను ఎప్పుడు ఇదే వాడతాను, నాకు ఇదే అలవాటు. వేసాక మీడియం ఫ్లేమ్లో దీన్ని కాల్చుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మీడియం దీనిలో వేస్తున్నాను. దీని మీద వెన్న వేసుకుందాం. కొద్దిగా వేగాక వేసుకోవాలండి, పిండి పచ్చిగా ఉన్నప్పుడు వేసుకోకూడదు. హలో ఫ్రెండ్స్, ఇది చూడండి, నేను తీస్తున్నాను ఈ దోశను. ఒక్క సెకండ్ దాన్ని కలిపిస్తున్నాం, సిమ్లో పెట్టేసుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, అయిపోయింది. 2 దోశలు వేసాను చూడండి. ఇది కొబ్బరి పచ్చడి, ఆలు కర్రీ. ఇది చూసారా, మంచి గోల్డెన్ కలర్లో ఇలా వస్తాయి. ఈ టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు దావణగేరి వెళ్ళినప్పుడు మాత్రం దీన్ని వదిలిపెట్టకండి. బెంగళూరులో కూడా దొరుకుతుంది. దీన్ని ఇలా చేసుకొని ఎలా ఉందో నాకు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.